మన ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు ఒక మంచి అభ్యర్థిని మనకు కారుకగా ఇచ్చారు ఆ అభ్యర్థిని గెలిపించి ఒక ఎమ్మెల్సీ గా కేసీఆర్ గారికి కానుక ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే ఇవాళ సమాజంలో మనం తలెత్తుకొని తిరుగుతున్నాం అంటే మనకు గుర్తింపు ఉందంటే మనకు పదవి వచ్చిందంటే మనం జీవితంలో నిలరొక్కుకున్నాం అంటే అదంతా కూడా పార్టీ భిక్షాని మనం మర్చిపోవద్దు పార్టీ మనకు చాలా కాలం సేవలు చేస్తూ ఉంటది ముఖ్యమంత్రి గారు 5 ఏళ్లు మనకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు వారి నాయకత్వంలో మంత్రివర్యులు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు ప్రజా ప్రతినిధులు సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు కేవలం ఎన్నికలు వచ్చినప్పుడు ఒక వారం 10 రోజులు ముఖ్యమంత్రి గారి కోసం మన నాయకుల కోసం వారి ప్రతిష్ట నిలబెట్టడం కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది అదొక్కటే మన నుంచి మన నేతలు ఆశించేది 5 ఏళ్లు మన కోసం పనిచేస్తూ ఉన్నప్పుడు 24 గంటలు మన కోసం మన నేతలు పనిచేస్తూ ఉన్నప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఓ 10 15 రోజులు చిత్తశుద్ధితోని మనం పనిచేసి ఒక్కొక్క ఓటు ఏరుకొని ఆ బ్యాలెట్ బాక్స్ లో వేయించి మరి ఋణం తీర్చుకునే అవకాశం మనకు వచ్చింది గ్రాడ్యుయేట్ ఎన్నికలు కాబట్టి పోలింగ్ సైడ్ చాలా జాగృతగా వివరించాలి అదొకటి చాలా ముఖ్యం సరే రాజకీయాలు ప్రతిపక్ష పార్టీల పరికుమాల విమర్శలు ఇవన్నీ మనకు తెలుసు ముఖ్యమంత్రి గారి అభివృద్ధి మనం చూసాం ఆయన సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నాం కాబట్టి పోలింగ్ సరళి విషయంలో చాలా జాగృతగా ఓటర్కి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరమైతే ఉంటుంది 93 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఒక దినపత్రిక సైజులో బ్యాలెట్ పేపర్ ఉంటుంది కేవలం ఒకటి మాత్రమే ఒకటి కూడా నిలువుగా ఒక గీత మాత్రమే గీయాలి ఒకటి అన్నప్పుడు సాధారణంగా అందరూ ఇట్లాని మళ్ళీ కింద అడ్డ లైన్ గీస్తారు అది సరైనది కాదు ఒక్కొక్కసారి అడ్డ లైన్ సరిగ్గా గీయకపోతే అది రెండు అయిపోతుంది ఒకటి రెండు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బ్యాలెట్ పేపర్లో వాణిదేవి గారి నెంబర్కు ఎదురుగా నిలువుగా ఒక గీత మాత్రమే గీసేట్టుగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి అందరితో నిరంతరంగా పోలింగ్ అయిపోయి బయటకు వచ్చేంత వరకు కూడా మనం వాళ్ళతో సంబంధాలు కలిగి ఉండాలి నిరంతరం పరివేక్షిస్తూ ఉండాలి ఒక్కొక్క ఓటర్ని పోలింగ్ బూత్ వరకు తీసుకోవాలి ఇదంతా ఒక యజ్ఞం సమయం తక్కువ ఉంది కాబట్టి మరి ఏదైతే మొన్న కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మనం మిశ్రమ ఫలితాలు సాధించామో ఈసారి దానికి విరుద్ధంగా బ్రహ్మాండంగా మంచి మెజారిటీని ఈ నియోజకవర్గంలో మరి ముఖ్యమంత్రి గారికి మంత్రి గారికి అందించడానికి కార్యకర్తలుగా మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు